ధనవంతుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ సమీపంలో ఉన్న గంధంవారిగూడెం వద్ద 300 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పైలట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకునే వీలుంటుందని స్పష్టం చేశారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి. నాయకత్వంలో అటు బట్టి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మేమందరం కూర్చొని మన ఇన్ని పథకాలు పెట్టినా పేదవాడికి నాణ్యమైన ఉద్యోగం కల్పించి ఇటు ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో హాస్టల్స్ లో ఉండే వసతి కూడా కోటీశ్వరం ఉండే పిల్లలు ఎట్లుంటారో ఆశ్చర్యం. అలాంటి హాస్టల్స్ కట్టాలి, అలాంటి స్టేడియం కట్టాలని ఇప్పుడు చూసిన దాంట్లో పిల్లలకు క్రికెట్ స్టేడియం అన్ని గేమ్స్ ఆడుకోవడానికి మొత్తం కూడా అన్ని క్రీడా పరికరాలతో పాటు అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా 5,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ చదువుకునే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా చిన్నప్పుడే పిల్లలలో కుల మతాలకు అతీతంగా కలిసి జోకుడు రమేష్ గారిని వేదిక మీదకి అదేవిధంగా జేసీ నల్గొండ జేసీ గారు శ్రీనివాసరావు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం సార్.